నమస్కారము. ఈరోజు మనం నేర్చుకోబోయే ప్రిపోజిషన్ ఇన్, ఆన్, ఎట్. ఈ మూడు కూడా సమయాన్ని సూచించేటప్పుడు ఉపయోగించబడేవి, కాకపోతే వేరువేరు సందర్భాల్లో ఇవి ఉపయోగించవలసి ఉంటుంది. ఒకటి ఉపయోగించబడే చోట రెండవది ఉపయోగించబడదు. దీన్ని జాగ్రత్తగా తెలుసుకొని వాడవలసిందిగా కోరుతున్నాను. చెప్పే ప్రతి పాయింట్ కూడా నిశితంగా పరిశీలిస్తే వాటి మధ్య ఉండేటువంటి తేడా మీకు తెలుస్తుంది. ద ప్రపోజిషన్ ఇన్ ఈజ్ యూజ్డ్ యాజ్, అంటే ఇన్ అనే ప్రపోజిషన్ని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము. పార్ట్స్ ఆఫ్ ద డే అంటే రోజులో భాగం, ఇన్ ద మార్నింగ్, ఇన్ ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్ అని చెప్పచ్చు. అలానే నెలల పేర్లు చెప్పేటప్పుడు కూడా ఇన్నే ఉపయోగించాలి. ఇన్ జాన్యువరి, ఇన్ ఫిబ్రవరి అలానే ఉపయోగిస్తాం. అలానే సీజన్స్ చెప్పేటప్పుడు ఇన్ సమ్మర్, ఇన్ వింటర్, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలుగా చెప్పేది కూడా అప్పుడు ఇన్ 2016, ఇన్ 21st century అని చెప్తాయి. అంతేకాకుండా మరికొన్ని ఇతర సందర్భాల్లో కూడా ఇన్నుని ఉపయోగిస్తాము. ఇన్ ద పాస్ట్, ఇన్ ద ఫ్యూచర్ ఈ సందర్భాల్లో కూడా ఇన్నుని ఉపయోగిస్తాము. అంటే వేరువేరు సందర్భాలలో ఇన్ను ఉపయోగిస్తాము. ఇన్నును ఉపయోగించే సందర్భాలు మీరు గమనించండి. ఇప్పుడు ఆన్ అనే ప్రపోజిషన్ని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము. ముఖ్యంగా ఆనుని డేస్ చెప్పేటప్పుడు, డేట్స్ చెప్పేటప్పుడు ఉపయోగిస్తాము. డేస్లో ఆన్ మండే, ఆన్ ట్యూస్డే అలా చెప్తాము. ఆన్ మై బర్త్డే అంటాము. ఆన్ న్యూ ఇయర్స్ డే అని చెప్తాము. డేట్స్ అప్పుడు కూడా ఆన్ 30th July, ఆన్ ద 2nd August ఈ విధంగా డేలు, డేస్ చెప్పేటప్పుడు ఆన్ను ఉపయోగిస్తాము. ఇప్పుడు ఎట్ అనే ప్రపోజిషన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో తెలుసుకుందాము. ముఖ్యంగా క్లాక్ టైమ్స్ చెప్పేటప్పుడు, అంటే ఎట్ 6 o'clock, ఎట్ 9:30 ఈ విధంగా చెప్తాము. అంతేకాకుండా ఎట్ బ్రేక్ఫాస్ట్ టైం, ఎట్ లంచ్ టైం, ఎట్ డిన్నర్ టైం అని కూడా చెప్తాం. మీల్స్ టైము, బ్రేక్స్ చెప్పేటప్పుడు మనము ఈ విధంగా కూడా చెప్పచ్చు. అంతేకాకుండా మరికొన్ని ఇతర సందర్భాల్లో ఎట్ నైట్, ఎట్ వీకెండ్స్ ఆ విధంగా కూడా ఎట్ను ఉపయోగిస్తాము. ఈ విధంగా ఇన్, ఆన్, ఎట్లని మనము వేరువేరు సందర్భాల్లో ఉపయోగిస్తుంటాము. ఒకచోట ఉపయోగించబడే ప్రపోజిషన్ని వేరొక సందర్భంలో ఉపయోగించడం కరెక్ట్ కాదు. మీకు ఇప్పుడు ఇన్, ఆన్, ఎట్లను ఏ విధంగా ఉపయోగించాలో తెలిసింది. మీ అవగాహన మేరకు ఈ ఖాళీలను పూరించి వీటికి సంబంధించిన సమాధానాల్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు కూడా ఈ వీడియోకి సంబంధించినటువంటి విషయం చెప్పి వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. జై హింద్.